అలా చమచంద్ర గారి పక్కన ఒక బకరా పక్కింటోడు ఈ సత్తి పండు ఆదరించిన మీ అందరికి చేతులు ఎత్తి శిరస్సు వంటి పాదవందనాలు చేస్తున్నాను. అలాగే రెండు రాష్ట్రాల్లో ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంకా సంపూర్ణేశ్వర రావు గారి గురించి నేను చెప్పాల్సిన లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఆయన మరొక హిట్ తో మీ ముందుకొచ్చి ప్రొడ్యూసర్ గారికి, మా శ్రీనివాస రెడ్డి గారి దర్శకులకి, మనకి కూడా మంచి హిట్ ఇస్తారని ఆశిస్తూ, అలాగే డిపిఓ గారికి, పెద్దలందరికీ, హీరోయిన్స్ కి, ప్రొడ్యూసర్ గారికి, ఈయన గీత రచయిత, అలాగే మా తల గీతను కూడా మార్చడానికి మంచి కరెన్సీతో ముందుకొచ్చారు. వారికి కూడా మూటల మూటల కరెన్సీ వచ్చి మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమాలందరికీ చెమచంద్ర ఒక నేను ప్రెసిడెంట్ గా ఈసారి ఎమ్మెల్యేగా మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలియదు, కానీ ఒక సర్పంచ్ గా చేసి ఒక స్కిట్ లో నన్ను నానా ఇబ్బందులు పెట్టాడు, మీ అందరూ చూసే ఉంటారు. ఆ ఎవడో ముసలిని తీసుకొచ్చి రోజు ఆయన మేపమంటాడు మా ఇంట్లో పెట్టి, ఆడేమో గడికొకసారి ఆకలేస్తుంది ఆకలేస్తుంది అన్న పెట్టమంటాను అంటాడు. చంద్ర అడుగుతాడు ఎలా ఉన్నాడని, ఆడి చెయ్యాలేదు నా పొయ్యాలేదురా ఏంటి అది కడుపాలేకపోతే సోదరుడు అలా తినేస్తున్నాడు అని చెప్పి ఇలాగా అనేకమైనటువంటి స్కిట్లు నాచో చేయించారు. సో మీ అందరూ ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియపరచు. ఈ సినిమాలో కూడా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు సత్యనారాయణ. ఇలా
ఎన్నో గొప్ప పాటలు రాశాను. ఈ అవకాశాన్ని నా ఏరియా నుండి నా పుట్టిన గడ్డ నుండి నేను మొదలు పెట్టాను కాబట్టి ఈ గడ్డ మీద ప్రేమతో నేను ఇంత రిస్క్ అయినా ఇంత ఖర్చైనా ఇక్కడ షూటింగ్ చేయాలని నేను భావించి మన ఏరియాలో షూటింగ్ పెట్టాను. నేను అడిగి అడగగానే